తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు అంటే ఫిబ్రవరి పదిహేడో తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక అతను ఉచితంగా అంటే పాఠశాలలకు కావచ్చు ఇక్కడ ఉండే వాళ్ళకు స్థానికులకు కావచ్చు పక్క వచ్చిపోయే వాళ్ళకు వీళ్ళందరికీ కూడా ఉచితంగా కటింగు షేవింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు ఆయన ఎవరైనా అసలు అతను ఎన్నేళ్ళుగా ఇక ఇది చేస్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం పేరు మీ పేరు సార్ నమస్తే నా పేరు కుడ్చిల రమేష్ నాయి నేను గత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇది మూడో సంవత్సరం సార్ ప్రతి సంవత్సరం నేను వారం రోజుల పాటు ముందుగానే ప్రతిరోజు పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు ఇక్కడ ఉన్నటువంటి పేద వాళ్ళందరూ ఉన్నారు చాలా ఘోరాతిఘోరమైన స్టేజ్లో ఉన్నారు వాళ్ళ కటింగ్లు వాళ్ళ సేవింగ్లు చూస్తే జీర్ణస్థితిలో ఉన్నారు అయితే నేను ప్రతి మంగళవారం ఏదో ఒక వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కానీ మెంటల్ హ్యాండ్ క్యాప్స్ కూడా మీరు ఎంతకాలం నుంచి అంటే ఎన్ని రోజుల ముందు చేస్తారు బర్త్డే కేసీఆర్ బర్త్డే ఫిబ్రవరి పదిహేడో తారీఖు ఎన్ని రోజుల ముందు నుంచి కార్యక్రమం చేస్తారు మీరు నేను వారం రోజులు సార్ అంటే పదకొండు తారీఖు స్టార్ట్ చేసేసి పదిహేడో తారీఖు వరకు ముగిస్తాను సార్ మీ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళ తాలూకాకు ఉన్నటువంటి అటెండర్స్కి అదేవిధంగా ఎల్వి ప్రసాద్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఫుట్పాత్ మీదకి వెళ్ళి వాళ్ళు ఈ బ్యానర్ చూసేసి వచ్చి మీరు చేస్తారంటే సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఉచితంగా సేవింగ్ కటింగ్ కూడా చేయడం జరుగుతుంది అంటే రోజుకు ఎన్ని చేస్తారండి అంటే ఈ వారం రోజుల పాటు రోజుకు ఎంతమందికి చేస్తుంటారు అంటే సారు పుట్టినరోజు అరవై ఆరు పుట్టినరోజు పురస్కరించుకొని నేను అంత ముందు ఆరు వందల అరవై ఆరు చేద్దామనుకున్నాను కానీ అంత సంఖ్య నేను చేయలేకపోయినా కాస్త కూస్తూ నేను మాత్రము ప్రతి సంవత్సరము ఈ వారం లోపు ఒక రెండు వందలు రెండు వందల యాభై మందికి ఇప్పుడు చేయగలుగుతాను మరి ఈ వారం రోజుల పాటు ఇక నువ్వు అంటే బయట నీ షాప్ ఉందా నీకు నాకు షాప్ ఉంది సార్ నేను అక్కడ పదకొండున్నర వరకు ఉంటాను సార్ నేను పదకొండున్నర తర్వాత మళ్ళీ ఇక్కడ పన్నెండు గంటలకు ఎగ్జాక్ట్ పన్నెండు గంటలకు వచ్చేసి నాలుగు గంటల వరకు చేశాను సార్ ఇక్కడ ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు చెట్టు కింద ఎలాంటి పైన ఎలాంటి కప్పు లేకుండా కేవలం చెట్టు కిందనే ఇతను కటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు ఇది టీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నటువంటి ఫుట్పాత్ పైన ఇతను కటింగ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇటు నుంచే కదా ఇప్పుడు ఎవరైనా మినిస్టర్లు కానీ ఎవరైనా వెళ్ళేది నుంచే కదా ఎవరైనా మిమ్మల్ని చూసారా లేదు నేను అవన్నీ ఏమి గమనించలేదు సార్ మెయిన్ మెయిన్ దారి అయితే ఇదే సార్ నేనైతే అవన్నీ ఏమి గమనించలేదు నా పనిలో నేనున్నాను సార్ నేను అవన్నీ ఏమి గమనించలేదు సార్ ఓన్లీ కేసీఆర్ పుట్టినరోజు మిగతా కార్యక్రమాలు కూడా ఏమైనా చేస్తుంటారా లేదు సార్ కేసీఆర్ బర్త్డే పురస్కరించు ఇక్కడ చుట్టుపక్కల అంటే కేసీఆర్ భవన్ ఇక్కడ మెయిన్ కూడలి ఉంది కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా బాగుండాలని చెప్పేసి కేసీఆర్ పేరును వాళ్ళు తలుచుకుంటారనే ఉద్దేశంతో కేసీఆర్ పుట్టిన సందర్భంగా ఇక్కడ సార్ నేను జనరల్గా అయితే ప్రతి మంగళవారం ఏదో ఒక ఉద్దాశ్రం కానీ అనాథాశ్రమం కానీ మెంటలాండ్ స్కప్స్ కానీ ప్రతి మంగళం ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళేసేసి చేస్తుంటాను సార్ నేను అవును నాకు సెలవు కనుక ఆ సెలవు రోజు వృధాగా ఎందుకు చెప్పేసి ఒక సేవాభావం చేద్దామనేటువంటి దృక్పథంతో అక్కడ రిలీజ్ చేసి ఉంటాను ఆశ్రమాలకు వెళ్ళి చేస్తుంటాను సార్ నా పేరు కేశవులండి అండి నేను ఒక త్రీ ఇయర్స్కి వెళ్ళి చూస్తుంటాను నేను ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాను ఇటు నుంచి వెళ్ళేటప్పుడు చేయించుకుందాము ఇంకా అని చెప్పి వచ్చి చేపించుకుంటున్నానండి ఇలాంటి వ్యక్తులు ఉండడం చాలా అదృష్టం అండి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎందుకంటే ఆయన ఒక నాయి బ్రహ్మన్గా ఓ ఆయన వృత్తిని మర్చిపోకుండా ఆయన వృత్తిలో దొరికిన టైంని ఇలా పేదలకు సేవ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అది కూడా కేసీఆర్ సార్ బర్త్డే సందర్భంగా చేయడము ఇంకా చాలా సంతోషంగా ఉంది అంటే సాధారణంగా మీకు బయట చేపించుకుంటే కటింగ్ కానీ షేవింగ్ కానీ ఎంత ఖర్చు అవుతుందండి రెండు వందలు అవుతుందండి కటింగ్ షేవింగ్ వచ్చేసి మనకు రెండు వందల రూపాయలు అవుతుంది అలాంటిది ఇడ ఫ్రీగా చేస్తూ ఉన్నాడు అది చాలా సంతోషంగా అనిపించింది ఆయన సేవా ప్రతి మంగళవారం ఎక్కడ ఆశ్రమాలలో పోయి చేయడము ఆయనకు వెంబడి కూడా నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆయన వెంబడి ఆయనని ట్రాన్స్పోర్ట్గా ఆ వెహికల్ మీద తీసుకుపోయి అక్కడ చేపించుకొని అక్కడ ప్రోగ్రామ్ చేసుకొని షేవింగ్ ఎట్లుంది మంచిగా అనిపించిందా ఒక ప్రొఫెషనల్ ఎలాగా చేస్తాడో నేను చెప్పడం కాదండి ఆయనకు షాప్ ఉంది ఆ ఒక చిన్న షాపు పెద్ద పెద్ద షాపులలో కూడా చేయారండి అక్కడ చేస్తే మంటగా వస్తుంది ఈయన చేసే చాలా స్మూత్గా ఎంత చేసిండా లేదన్నట్టుగా ఉంటుందండి షేవింగ్ ఇంకా మీరు ఎంతకాలం ఇలా చేస్తూ ఉంటారండి అంటే ప్రతి బర్త్డేకి చేస్తూ ఉంటారా కేసీఆర్ గారు బర్తీ ప్రతి బర్త్ ఇప్పుడైతే మూడు బర్త్డే అండి అవకాశం ఉంటే ఇంకా కూడా చేస్తాను ముందు ముందు చేస్తాను సార్ ఓకే అంటే ఏంటి మిమ్మల్ని కోరుకుంటున్నారా మీ కోరిక ఇక్కడ ఏం లేదు సార్ ఇప్పుడు జనరల్గా నేను ఎట్లాగో సేవ చేస్తున్నాను కదా అదే సేవ సార్ గారి పేరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కదా వాళ్ళ పేరు ఆయన ఎన్నో ఉన్నతమైనటువంటి అందరికీ అన్ని రకాలుగా మనకు సహాయ శాఖలు ఎన్నో విధంగా మనకు ఉన్నతమైనటువంటి అన్నీ చేస్తున్నాడు కదా నా వంతు సహాయంగా సార్ యొక్క బర్త్డే సందర్భంగా ఇక్కడ చుట్టుపక్కల ఇంచుమించు అనుకున్న రెండు మూడు వందల మంది ఫుట్పాత్ పైన ఘోరాతి ఘోరంగా ఉన్నారు ఎట్లీస్ట్ సార్ అయితే వాళ్ళు గుండెలు పెట్టుకుని చూసుకుంటారు ఆ కేసీఆర్ పుట్టినరోజు వచ్చిందంటే వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక కొడిచిలో రమేష్ నాయంటూ వచ్చేసి కటింగ్ చేస్తారు ఇక్కడ ఫుట్పాత్ పైన అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తారు సార్ అంటే ఇప్పుడు కరోనా ఉంది కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కటింగ్ చేసే వాళ్ళకి కానీ షేవింగ్ చేసే వాళ్ళకి కానీ శానిటైజర్ ప్రతి వ్యక్తికి శానిటైజర్ తోటి సీజర్ కానీ నైఫ్ కానీ కోంపు కానీ దువ్వెన కానీ కత్తి కానీ కత్తెర కానీ క్లీన్ చేసిన తదు తదుపరి మళ్ళీ ఇంకొక వ్యక్తికి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను సార్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఏమేమి చేస్తుంటారండి మీరు సార్ ఇవాళ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే మన పుల్వామాలో మన నలభై మంది జవాన్లను ఉగ్రవాదులు ఈరోజు చనిపోయిన డే సార్ ఇది ఇవాళ బ్లాక్ డేగా ప్రకటించిన రోజును బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నా వంతు ఈ బాధనుకెళ్ళి ఎట్లా బయటపడాలనే ఉద్దేశంతో చిన్న ప్రయత్నం చేస్తున్నాను సార్ నేను జే జవాన్ జై కిసాన్ అనేటువంటి టీ షర్ట్లను మేము ప్లాన్ చేసినాం సార్ ఈ టీ షర్ట్లను అందరం ఆశ్రమంకి కెలివేసేసి ఇవ్వాలనేటువంటి ఒక సద్భావంతో ప్లాన్ చేస్తున్నాం సార్ దీనికి నా నాతోటి మిత్రులు కూడా కొంతమంది సహాయ సహకారం కూడా అందించారు సార్ ఇది మొత్తంగా పేదవాళ్ళకు అంటే ఈ వారం రోజులు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ వారం రోజుల పాటు అంటే సాధారణంగా బయట కటింగ్ కానీ షేవింగ్ కానీ చేపించుకోవాలంటే రెండు వందల రూపాయలు చెల్లిస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో చాలా నిరుపేదైనటువంటి ఇతను ఉచితంగా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా కటింగు షేవింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా దేశభక్తిని కూడా చాటుకుంటున్నాడు ముఖ్యంగా ఇవాళ పుల్వామా అటాక్ జరిగిన రోజు కాబట్టి దాని సందర్భంగా టీషర్ట్లు కూడా పంచుతున్నటువంటి ఇతను అటు ఒకవైపు సేవతో పాటు మరోవైపు దేశభక్తిని కూడా చటుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు జర్నలిస్టు ప్రవీణ్తో సాగర్ ఏబైన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్